హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం రాఖీ పూర్ణిమ మనకి ఎప్పుడు వచ్చింది రాఖీ కట్టుకునే శుభ సమయాలు ఎప్పుడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి రాఖీ పూర్ణిమనే మనము జంధ్యాల పూర్ణిమ అలాగే శ్రావణ పూర్ణిమ అని కూడా అంటాము ప్రేమానురాగాలతో కూడుకున్న పండుగ రాఖీ పండుగ అండి రాఖీ పండుగ అంటేనే అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ ఆడపిల్లలు వారి అన్నదమ్ములు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ములకు కట్టేదే రాఖీ అండి ప్రపంచంలో ఏ బంధానికి లేనంత గొప్ప బంధం ఒక్క తోడబుట్టిన బంధానికి మాత్రమే ఉందండి ఈ బంధం కలకాలం నిలవాలని కట్టుకునేదే రాఖీ అన్నమాట ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మనకి రాఖీ పండుగన ఏ రోజు వచ్చింది అంటే మనకి స్వస్తిష్టి చాంద్రమాన శోభకృతనామ సంవత్సరం దక్షణాయనం వర్ష ఋతువు నిజ శ్రావణ మాసం శుక్లపక్షం రాఖీ పూర్ణిమ తిథి వచ్చేసి మనకి ప్రారంభము ముప్పైవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై మూడు అండి బుధవారం ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి మనకి పౌర్ణమి తిథి అనేది ప్రారంభమవుతుంది అలాగే ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై మూడు గురువారం ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు మనకి పౌర్ణమి తిథి అనేది ఉంటుందండి ఇప్పుడు మనం రాఖీ కట్టవలసిన శుభ సమయాలేవో తెలుసుకుందామండి మనకి రాఖీ అనేది ఎప్పుడు కూడా మనము భద్రకాలంలో కట్టకూడదండి మంచి సమయాన్ని చూసి ఆ సమయంలో కడితే రాఖీ కట్టినందుకు మనకి ఎక్కువ ఉపయోగం అనేది ఉంటుంది కుదిరిన వాళ్ళు కుదరని వాళ్ళు ఎప్పుడైనా కట్టుకోవచ్చండి కుదిరిన వాళ్ళు మాత్రం రాఖీ పండుగ ముప్పైవ తేదీ మనకి పౌర్ణమి తేదీ అనేది వచ్చింది కదండి ఆ రోజున మనకి పండితులు తెలిపినటువంటి శుభ సమయాలు ఏమిటి అంటే రాత్రి తొమ్మిది గంటల తరువాత మాత్రమే మంచి సమయాలు అయితే ఉన్నాయంటీ రాఖీ కట్టుకోవడానికి అలాగే ముప్పై ఒకటవ తేదీ అంటే గురువారం రోజున ఉదయం మనకి ఏడు గంటల పది నిమిషాలలోపు కట్టుకోవాలంటండి ఒకవేళ సమయాభావం వల్ల వేరే ఊర్లలో ఉన్నవాళ్ళు అలా కట్టుకోవడానికి కుదరనటువంటి వాళ్ళు ఈ పౌర్ణమి తిది ఉన్నప్పుడు ఎప్పుడైనా కట్టుకోవచ్చండి భగవంతుడి మీద భారం వేసి ఈ మంచి సమయంలో కట్టుకోవడానికి మాకు కుదరడం లేదు ఈ సమయంలో కడుతున్నా కూడా మా అన్నదమ్ములను చల్లగా రక్షించమని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకొని రాఖీ అయితే కట్టుకోవచ్చండి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మనకి గుర్తుంది కదండి రాత్రి తొమ్మిది గంటల తర్వాత మనము కట్టుకోవడానికి ప్రయత్నించాలి అలాగే ముప్పై ఒకటవ తేదీ బుధు గురువారం రోజున మనకి ఏడు గంటల లోపు రాఖీ అయితే కట్టుకోవడం అనేది పూర్తయితే చాలా మంచిదండి ఈ సమయాల్లో కట్టుకోవడానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్